వైసీపీపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ నావకు చిల్లు పడింది, బయటపడే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో సైకిల్ స్పీడ్ కు ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని చెప్పారు. జగన్ అపరిచితుడిగా మారని చెప్పింది ఒక్కటి చేరని విమర్శించారు. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటి, మళ్ళీ మా జీవితానికి భరోసా కావాలి, మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలైతే వేదిక పైన చెప్పారో ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. మనం డిసెంబర్లో ఉన్నాం, జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది, ఫిబ్రవరి వచ్చే కొద్దికి ఇంకా స్పీడ్ పెరిగి ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది, ఎక్కడికక్కడ తిరిగే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రమాద ఘటికలు మీరు నిన్న మొన్న చూస్తున్నారు. ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు, మా తమ్ముడు చెప్తున్న బంగాళాదుంప అయిపోయింది, ఇప్పుడు చిల్లర దుంపకు వచ్చింది. మనం చూస్తే వైసీపీ నావకు చిల్లు పడింది. ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకది బయటపడే పరిస్థితి లేదు. ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ రాష్ట్రంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది, ప్రజా ధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది, ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని హూందాతనంగా వెలగవలసిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది, 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాంప్రదాయాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా పేపర్లో చూసారా ప్రజల్ని ఎప్పుడైనా కలిశాడా జగన్ గారు? ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడాడా? ఎన్నికల ముందు మీ అందరికి ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దులు గుర్తున్నాడా లేదా? ఇలాంటి వాళ్ళు నాయకులు అంటే నాకు అర్థం కావడం లేదు. ఇతను ఒక అపరిచితుడు, చెప్పేదంతా చెయ్యడు. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు. 4.5 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు, అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మకు కూడా ఇవ్వడు. నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. చెల్లెలకి అపాయింట్మెంట్ లేదు, అమ్మకు అపాయింట్మెంట్ లేదు. బాబాయి ఇంకేం చేశారో అందరికీ తెలుసు. అంటే ఎవరైనా సరే ఆత్మ గౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గరే పోతారండి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేశాడు? ఈ 10 క్వశ్చన్స్ అడుగుతున్న స్ట్రైట్గా అవి కానీ ఆన్సర్ చేయగలిగితే నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాడా లేదా? ఆ రోజు 25 మంది ఎంపీలను గెలిపించమన్నాడా లేదా? 22 మంది ఎంపీలను గెలిపించారా లేదా? 10 మంది రాజ్యసభ, 9 మంది రాజ్యసభను గెలిపించారు. అంటే దగ్గర దగ్గర 31 మందిని గెలిపించారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రత్యేక హోదా తెచ్చాడా? కేంద్రం మెడలు ఉంచాడా? కాదు, మెడలు దించాడు. అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి, ఇప్పుడు చేష్టలు మాత్రం గడప కూడా దాటడంలా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.